రాష్ట్రంలో పెట్టుబడులకు మరో సంస్థ అంగీకారం తెలిపింది. మెడికల్ లైఫ్ సైన్సెస్ పరికరాల్లో ప్రసిద్ధి చెందిన థర్మో ఫిషర్ జీనోమ్ వ్యాలీలో బయో ప్రాసెస్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎంఓయు కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ఎన్నో అవకాశాలున్నాయని మలేషియా కంపెనీలు పెట్టుబడులు పెట్టాలన్నారు మంత్రి తుమ్మల. మరోవైపు గల్ఫ్ మృతుల కుటుంబాలకు 6 కోట్లకు పైగా ఎక్స్గ్రేషన్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు థర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు సంస్థ ప్రతినిధులు. 10,000 చదరపు అడుగుల్లో డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2025లో పనులు మొదలు పెడతామన్నారు థర్మో ఫిషర్ ప్రతినిధులు. ఆయిల్ పామ్ సాగు విస్తరణ అవకాశాలు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వహణపై అధ్యయనానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు మలేషియాలో పర్యటిస్తున్నారు. అక్కడి అధికారులతో భేటీ అయి రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ఉన్న అవకాశాలు వివరించారు. తెలంగాణలో ఆయిల్ పామ్ అభివృద్ధికి సహకరిస్తామని మలేషియా అధికారులు చెప్పారు. త్వరలో తెలంగాణలో పర్యటిస్తామని తెలిపారు. మలేషియాలో నూకలకు డిమాండ్ ఉందన్నారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడారు. వచ్చే వేసవి నాటికి మలేషియాకు నూకల ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. యువత రక్తదానం చేస్తే సమాజానికి సేవ చేసినట్లేనని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పుట్టినరోజు సందర్భంగా వరంగల్లో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు మంత్రి సురేఖ. సకాలంలో రక్తం అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి వారికి రక్తదాన క్యాంపులు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ వయనాడులో ఘన విజయం సాధిస్తుందన్నారు మంత్రి సీతక్క. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి తోమాల సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు మరింత ముందుకు వెళ్లాలన్నారు సీతక్క. చాలా రోజుల తర్వాత దాదాపుగా 2021లో వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. అక్కడ మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రావాలని అనేక సార్లు అనుకున్నప్పటికీ పని ఒత్తిడి మూలంగా దేవుణ్ణి దర్శించుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం లేట్ అయిపోయింది. అయినా కూడా ఈరోజు చాలా బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. మంచి పూజా కార్యక్రమాల్లో మేము పాల్గొనడం మాకందరికీ కూడా చాలా సంతోషం. తెలుగు ప్రజలు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ. గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాకు 6,45,00,000 విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు గల్ఫ్లో 160 మంది తెలంగాణ కార్మికులు చనిపోయారని అంచనా. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలకు 5,00,000 చొప్పున చెల్లించనున్నారు.